పట్టుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు పూలు తెంచు, ఇంకా ఇది ఇంతా ఇట్లా తీసుకుని అట్లా బయటపడచ్చు మనం. ఇవన్నీ పూ, ఈ పూ చెప్పలే చూడు, అదే ఐదు రెక్కల పూ అని చెప్పినా, కొద్ది కిందకి తెంచు చెప్పినా. చెప్పినావా? ఇదండి, ఇదో ఎరటిగా ముద్దు మందారం పూవ, ఐదు రెక్కలు. ముద్దు మందారం కాదు, మందారం అది. ఇదో ఐదు రెక్కలు అనింది ఆయమే. ఒకటి రెండు ఐదు రెక్కలు ఎలా అంటారంటే, ఈ రెక్కలు ఐదు రెక్క దీనిలో చూసుకుంటారు ఫస్ట్, దానిలోకి చూసుకుంటారు. మరి బాగుంది. ఇగో పురుగు ఉందే తీకింది. ఇగో పురుగు ఎంత పెద్ద, ఇగో ఇగో అండి పురుగు ఎంత పెద్ద. ఇగో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వద్దులే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. స్మార్ట్ షబ్బీర్ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము, మాకు తెలిసిన వాళ్ళ తోటలో వచ్చినాము. యాక్చువల్లీ ఇది బీరకాయ తోట అన్నమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని, ఎంత పంట ఎంత బాగుంది, ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ మీకు. కాకపోతే ఇవి త్రీ వీడియోస్ అయితే, ఒక వీడియో పెడితే పెద్దగా అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ మనం పూల మొక్కల దగ్గర పోదాము, రండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ప్లీజ్ ముందుకు షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. మా ఛానల్లో డైలీ వ్లాగ్ ఉంటుంది, టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్లాగ్ ఉంటుంది, అలాగే మంచి మంచి టెంపుల్స్, దర్గాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్, మంచి మంచి పంట పొలాలు అవన్నీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు మీరు వీడియో కంప్లీట్గా చూసి కొంచెం మాకు సపోర్ట్ చేశారంటే మీకోసం ఇంకా మంచి వీడియోస్ తీస్తాం. పదండి ఇప్పుడు అడిగి పోదాం. ఆఫ్ చేస్తా. ఆప్ చేయలే, అట్లా ఉంది. కరెక్టే, ఇప్పుడు నువ్వు ఆడు మాట్లాడినావు కదా, చెట్లు పట్టుకొని మాట్లాడాలి బాగా. అవు ఆడ పెట్టు. ఇగో 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 ఇడి పెట్టు, బాగున్నాయి. ఆడ ఆడ ఇటు చూడండి, ముద్దు మందారము, కనికమరాలు, ముద్దు మందారం చెట్టు, కనికమరాలు చూస్తున్నారా? చూస్తున్నారులే. గజలమ్మ పెట్టుకుంటావా? తర్వాత కోస్తూలే, తర్వాత కోస్తూ వాళ్ళకి చూపి, ఒకటి చూపిద్దాము. నువ్వు పీక్తున్నావులే, చూస్తున్నారు ఇక్కడ. అదే ఒకటి పీక్తున్నా. ఇగో చూడండి, ఇది ముద్దు, ఇది ముద్దు మందారం. ఇక్కడ ఇది మాత్రము కనికమరాలు, ఐదు రెక్కలు ఉంటుంది. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎర్రగా ముద్దు ముద్దుగా ఉంది ముద్దు మందారం. ఇది కొంచెం పింక్ గా ఉంది అన్నమాట. దగ్గరకి రా గజలమ్మ, కొంచెం నన్ను వదిలే చూపి. కనికమరాలు చూడండి ఎంత బాగున్నాయి చెట్టు మీద. ఇవి మా మా అదే తెలిసిన వాళ్ళు తోటలో, మేము పెద్ద పెద్దమ్మ అంటాము, చాలా మంచి వాళ్ళు వాళ్ళు. ఇగో కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కేవలం అమ్మడానికి కాదండి, ఈ పూలు పెట్టింది తోటలో వీళ్ళు పెట్టుకోవడానికి. పెట్టుకోవడానికి అదే, నేను ఇంకా పెద్దమ్మ వాళ్ళకి, ఇద్దరు బిడ్డలు మనం ఉన్నారు, ఇంకోటి మేమే అందరం ఫ్యామిలీ అంతా పెట్టుకోవాలని పెట్టుకున్నాము. ఎవరన్నా తోటలో వస్తే గానీ ఉట్టిగానే పీకిచ్చేస్తుంటారు. కరివేపాకు చెట్టు, ఇది కరివేపాకు చెట్టు. ఎంత కావాలా అంత కరివేపాకు మాకు ఫ్రీ అన్నమాట. ఎంతన్నా కావాల, పెళ్లి కావాలన్నా కూడా ఫ్రీ ఫ్రీ. ఇంకా చూడు కనకాంబరాలు ఇక్కడ అంతా చూడు. ఇగో చూడండి అమ్మా, బాగా చూడండి ఎంత ముద్దు ముద్దు ఉన్నాయో చూడండి కనికమరాలు. పోయేటప్పుడు పీక్కొని పోదాం గజలమ్మ, అన్ని నువ్వే పీకాలి. పీకుతావేమో పీకు. పీకడానికి వచ్చినా చెప్పడానికి వచ్చినా? ఏడు ఏం గడ్డి తీస్తున్నావు గజలమ్మ నువ్వు? గడ్డిలు కాదు ఇవి. ఆగు, ఆ చెట్టు కాడిపో. ఇక్కడ చూడండి ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట. ఇవి మాటివో,
ఈ కనకంబరాలకి చుట్టూ బొప్పాయి బొప్పాయి చెట్లు వేస్తున్నారన్నమాట బొప్పాయిలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చెట్లు ఉన్నాయి ఇక్కడ 10 ఏంటి 13 చెట్లు ఉన్నాయి ఇది కూడా అమ్మనికి కాదు కాకపోతే ఎక్కువ పండ్లు అయితే మాత్రం వేస్తారు బండి వాళ్ళకి లేకపోతే ఈ రిలేషన్లకి ఇంట్లో వాళ్ళ కోసం ఉండేది నాలుగు చెట్లు ఉన్నాయి కొయ్యడా ఎంటికేస్తారు అమ్మడానికి 13 చెట్లు ఉన్నాయి గజలమ్మ నా నేనా నువ్వు గజలమ్మ అట్లా పోతే కొంచెం चुड़पिको आड़ी चुड़पिको अदेदो पुवा अंते ఈ పువ్వు పేరు నాకు తెలియదు మా పెద్దమ్మని అడిగి తెలుసుకుంటాను కానీ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో తర్వాత అన్ని పూలు పీక్తాను ముద్దు మందారం పక్కన ఎంత ముద్దుగా వస్తాను చూడు ఆ పువ్వు ఒకసారి చూడండి మా గజ్జలమ్మని చూసిందిలే మా గజ్జలమ్మగా చూడండి 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 ఇదో ఈ పువ్వు ముందు దగ్గర ఎంత ముద్దు ముద్దుగా వస్తాంది చూడు గజ్జలమ్మ నువ్వు ముద్దుగా ఉన్నావు గజ్జలమ్మ అందుకే పూలు ముద్దుగా ఉన్నాయి అందుకే మళ్ళా పట్టు గజ్జలమ్మ ఆ పట్టుకో ఇది పువ్వు నువ్వు అంత కోపం కోపం అయితే నేను అలిగిపోతాను ఆ యాడికి పోతావు పో ఇంకా పూల చెట్లు అయిపోయినా గజ్జలమ్మ చిన్నగా కొన్నే ఉన్నాయి పూల చెట్లు అంతేనా అందుకనే ఒక పని చేయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా తోటలో ఇదిగో పెద్ద కరేపాకు చెట్లు ఉన్నాయి కదా కరేపాకు తెంచుకుందామని వచ్చాము అలాగే మీకు ఇప్పటిదాకా ఒకటి చూపిలేదు ఇక్కడ అది కూడా చూపిస్తాను అండి मल्ले मंची वासन मल्ले चल्ले जाजी मल्ले अंत लेना अड़ा उ अभी एंकंटे सायंत्री रावी इंत चट ले मल्ले अना दी कल कल का पूले मग्गले चटूल कल कल का मल्लेपूल टाइम अंतर चूँ करेपाक मंच करेपाक మనం ఆకుకూరల్లో కరేపాకు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చూసుకోండి ఇలా చూసి మంచిగా నీట్గా ఉండే తీసుకున్నారనుకో బాగుంటది ఓ ఇలా ఉండేది ఇలా మనం కొనుక్కునేటప్పుడైనా అలా కొనుకోవచ్చు కాకపోతే అవి గుడ్లు అనేవి ఏం ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే మంచి స్మెల్ వస్తుంది మంచి కరేపాకు ఇది మంచి స్మెల్ వస్తుంది మనం ఏ దాంట్లోకి వేసుకున్నా అని కూరలు బాగా టేస్ట్ ఉంటాయి మంచి కరేపాకు గజలమ్మ ఇది అవును అందుకే నేను చెప్తున్నా వాళ్ళకి నేను దంచుతాలే నువ్వు పట్టుకున్నావు మళ్ళా నీకు కన్ఫ్యూజో నేను చెప్తున్నా వాళ్ళకి మంచి స్మెల్ వస్తది టేస్ట్ ఉంటది గజలమ్మ నేను పట్టేనుకో చెప్పిరా ఆడి నుంచి ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నా గజలమ్మ నాకు ఉండేది ఒకటి పెళ్ళామని ఒకటి కాక ఏం 10 మంది ఉంటారా మా భయ అంటారంట అట్లా ఉండేది ఒక పెళ్ళాం ఏం చేసినావు గజలమ్మ అంటారంట 10 మంది ఉంటారండి మీరే చెప్పండి అట్లా మా బాబికి नी वेषाली कड़ना फ्रिज निपाके बाबी इंका करियापाक పురుగుందే తీకింది ఇగో పురుగు ఎంత పెద్ద ఎంత పెద్ద ఇగో ఇగో అండి పురుగు ఎంత పెద్ద ఇది ఇది ఇగో ఏ గజలమ్మ నువ్వు పురుగులు గిరిగలే గజలమ్మ నువ్వు ఎట్లాంటి పనులు చేస్తావు నేను బాధపడి ఏడుస్తున్నాను అంటే చూడు మళ్ళా అంటే ఏం చేస్తానా నేను పురుగు ఉందని చూపిస్తానా వాళ్ళకి भय नीमी भय चूपचना
చూపికోకుంటే మళ్ళా గబక్కన వాళ్ళు గాని మర్చిపోయి ఆడన్న కోసే పోతారు వాళ్ళు తెచ్చుకుంటారు పురుగు ఉండేది అవును కదా నీకు తోటల పని బాగా వస్తుంది కదలమ్మ మర్చిపోయినా కరెక్టేనండి గజ్జల గజ్జల అమ్మకు బాగా వచ్చు తోట పని కొంచెం తీసుకో ఏం సుమ్మేం పోదు కానీ ఏం చేస్తావు ఫ్రిడ్జ్ నిండా ఉంది ఏం చేస్తావు ఫ్రిడ్జ్ నిండా ఉంది ఇది అయిపోయేదానికి మళ్ళీ రావచ్చు ఏదో పని చేసుకుంటావు ఈరోజు మా భయ్యాలో నా మీద వస్తాడు ఇంకా ఏం చేసుకొస్తే గజ్జలమ్మ నా పెండ్ల అమ్మకి అంటాడు కల్ప నువ్వు నీ పాటలు ఓకేనండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూసారుగా కరేపాకు తెంచింది గజ్జలమ్మ చూడండి అవతారం ఎట్లయితుందో చూడండి గజ్జలమ్మ అవతారం చూడండి ఏం అవతారం లేదండి బాగున్నా ఏంది కింద ఏమి కట్టింది ఏవి పూలు ఉన్నాయి పూలు కోసుకున్నాం ఇంకేం చేయాల బుట్టి లేదు పూల వేసుకున్నాం ఇగో ఇక్కడ బొప్పాయిలు ఉన్నాయి పచ్చి బొప్పాయి తింటావు గజ్జలమ్మ అవి తినకూడదు అట్లా ఎందుకు గజ్జలమ్మ పాలు ఉంటాయి దానికి అవునా పాలు ఉంటే మరి లావ్ అవుతారు కదా మనుషులు ఆ పాలు నోరంతా పోతాయి మా గజ్జలమ్మ జడ చూడ ఎంత పెద్దగా ఉంది టింగు టింగుని ఊగుతూ ఉంది ఈసారి జడ నేను జంపున పూలు ఇడుచుకొని వస్తా అండి నేను గజ్జలమ్మ టింగు 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 ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దాకా అయితే మీరు అన్ని ఫస్ట్ రెండు వీడియోలు చూసినారు ఇది మేము ఇప్పుడు ఇంకో వీడియో అనమాట ఇది కరేపాకు అయితే తెంచుకున్నాము ప్లస్ బొప్పాయిలు అయితే పచ్చిగున్న మా గజ్జలమ్మ వద్దనింది ఇవి చూడండి ఇవి ఒక మెడిసిన్కి వాడతారనమాట ఇది ఇక్కడ ఆయుర్వేదిక్కి చాలా ఉన్నాయి ఒక మెడిసిన్కి వాడతారనమాట ఈ ఆకు చాలా మంచిది అది వాడితే ఆయుర్వేదంని యూజ్ చేస్తారనమాట ఈ కాయలు చూస్తున్నారు కదా అందుకు అది అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ తెంచుకొని కూడా పోతుంటారు ఇక్కడ ఈ పొలంలో చాలా ఉన్నాయండి మెడిసిన్ సంబంధించినవి సో ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే ముందుకు షేర్ చేయండి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము దయచేసి మాకు సపోర్ట్ చేసి మాకు ఛానల్కి కొంచెం ముందుకు వచ్చేటట్టుగా మాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ తీయాలో ఏ వీడియోస్ అయితే మీకు మంచిగా అనిపిస్తాయో చెప్పండి అలాంటి వీడియోలు కూడా తీస్తాము ఓకే ఫ్రెండ్స్ అన్నలు అక్కలు అందరికీ నమస్కారం ఓకే బాయ్ వెళ్తున్నాము ఇంకా మేము ఇంటికి ఇప్పటికీ తోటకు వచ్చి గంట సేపు అయింది